ఈటీ20 అప్డేట్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ గుండూరుకారం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రేపు విడుదల కానుంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరుకారం నుంచి విడుదలైన ట్రైలర్తో పాటు సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఇక ఈ సినిమా రేపు విడుదలవుతుండటంతో మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. గుంటూరుకారం నుంచి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. మేకింగ్ ఆఫ్ గుంటూరుకారం పేరిట ఈ వీడియో విడుదలైంది. సినిమాను తీర్చిదిద్దడంలో టీం చేసిన హార్డ్ వర్క్ ఈ వీడియోలో కనిపిస్తోంది. శ్రీలీల, త్రివిక్రమ్ నవ్వులు, మహేష్ బాబు డైలాగ్స్, ఫైట్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. మహేష్ బాబు చాలా స్టైలిష్ గా ఇది వరకు ఎన్నడూ కనిపించని మాస్ లుక్ లో అదరగొట్టాడు. ఇక కొద్ది గంటల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం హనుమాన్ సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ మూవీ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇవాళే ప్రీమియర్స్ వేస్తూ ఉండగా అన్ని చోట్ల బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. మరోవైపు బాలీవుడ్ లోనూ ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. మరికొద్ది గంటల్లో హనుమాన్ సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్నాడు. విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం సైందవ్ శైలేష్ కొల్లను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ ఎల్లుండి విడుదల కాబోతుంది. ప్రమోషన్స్ జోరుగా చేస్తున్న ఈ మూవీ యూనిట్ మరో రెండు రోజుల్లో వస్తున్నామంటూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. తండ్రి కూతురు ఎమోషన్స్ తో సైందవ్ తెరకెక్కింది. కింగ్ నాగార్జున హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ నాసామిరంగా అల్లరి నరేష్ రాస్తారుణ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి విజయ్ బిన్ని దర్శకత్వం వహించారు. ఈ నెల 14న రిలీజ్ అవుతున్న ఈ మూవీ నుంచి మరో పాట విడుదల చేశారు మేకర్స్. ఇంకా ఇంకా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ కి కీరవాణి మ్యూజిక్ అందించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మూవీ పుష్ప 2 పుష్పకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ పై వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది మూవీ టీం. ముందుగా అనుకున్నట్టుగానే ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. పుష్ప భారీ హిట్ కావడంతో ఇప్పుడు పార్ట్ 2 పై అంచనాలు పెరిగాయి. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాళ సుకుమార్ బర్త్డే కావడంతో ఈ దర్శకుడికి అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కు శుభాకాంక్షలు చెప్పాడు. హ్యాపీ బర్త్డే టు మై జీనియస్ సుక్కు డార్లింగ్ అంటూ బన్నీ రాసుకొచ్చాడు. దీంతో పాటు పుష్ప ది రైస్ సెట్స్ నుంచి ఓ ఫోటోని పంచుకున్నాడు. కంగువా షూట్ అప్డేట్ ఇచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి సంబంధించి లాస్ట్ షాట్ కంప్లీట్ అయిందని పోస్ట్ చేశాడు కంగువా. తనకెంతో ప్రత్యేకమన్న సూర్య ఆ సినిమాని స్క్రీన్ పై చూసేందుకు ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సిందిగా ఉంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మరోసారి నెట్టింట ట్రైనింగ్ లో నిలిచాడు. విజయ్ ఫ్యాన్స్ తో దిగిన సెల్ఫీ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన నెక్స్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ షూటింగ్ సందర్భంగా విజయ్ క్లీన్ షేవ్ లుక్ లో కనిపించాడు. తనను చూడటానికి వచ్చిన అభిమానులతో అతడు సెల్ఫీ దిగాడు. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 4 ఏళ్ల కిందట కూడా విజయ్ ఫ్యాన్స్ తో ఇలాగే సెల్ఫీ దిగి పోస్ట్ చేశాడు. హీరో నితిన్ కి ప్రమాదం జరిగినట్టు వస్తున్న వార్తలపై మూవీ యూనిట్ స్పందించింది. నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో గాయాలైనట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. నితిన్ గాయపడినట్టు వస్తున్న వార్తలు అబద్దమని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. నితిన్ ప్రస్తుతం భుజం నొప్పితో బాధపడుతున్నాడని, అందుకే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చామని తెలిపారు వాళ్ళు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా వస్తున్న మూవీ మేరీ క్రిస్మస్. అందాధూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి 2 గంటల 24 నిమిషాల రన్ టైమ్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ UBA సర్టిఫికేట్ ఇచ్చింది. రేపే ఈ చిత్రం విడుదల కానుంది. టాలీవుడ్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు రీసెంట్ గా సర్కార్ నౌకరీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కార్ నౌకరీ జనవరి 1న థియేటర్స్ లో విడుదలైంది. ఇక ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ జనవరి 26న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతోంది. ఓటీటీ రిలీజ్ పై త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న మూవీ దేవరా ఇటీవలే విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ యూట్యూబ్ లో దూసుకెళ్తుంది. ఇప్పటికే 60 మిలియన్ల వ్యూస్ దాటినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ 2 పార్ట్లుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ April 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే టీజర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. 1 నిమిషం 23 సెకండ్లతో టీజర్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ భారీ బడ్జెట్ మూవీని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.
धनुष हीरोगा वस्तुन पान इंडिया चित्रं कैप्टन मिलर अरुण माथेश्वरन दर्शकत्वंलो वस्तुन ई मूवी रेपे विडुदल कानुंदी इक ई सिनिमालोनी राइज ऑफ मिलर अने सांग नी रिलीज चेशारु मेकर्स इप्पटिके विडुदलैन कैप्टन मिलर चित्रं ट्रैलर प्रेक्षकुल्नी विपरीतंगा आकट्टुकुंटुंदि पृथ्वीराज सुकुमारन कथानायकुडिगा नटिंचिन चित्रं दि गोट लाइफ మలయాళంలో ఆడు జీవితం పేరుతో తెరకింది బతుకు తెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు మలయాళ హిందీ తమిళ కన్నడ భాషల్లో విడుదల కానుంది కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం తగ్ లైఫ్ భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో ఇద్దరు జాయిన్ అయ్యారు తమిళ యువ హీరో గౌతమ్ కార్తిక్ మలయాళంలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న జోజో జార్జ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్ ని రిలీజ్ చేసింది ఉస్తాద్ రామ్ హీరోగా వచ్చిన మొదటి చిత్రం దేవదాస్ వైవీ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 18 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది దేవదాస్ చిత్రానికి 18 ఏళ్లు పూర్తయినట్టు మేకర్స్ ఓ ఫోటోని రిలీజ్ చేశారు దేవదాస్ చిత్రంలోని పాటలు అప్పట్లో ప్రేక్షకుల్ని ఉర్రూతలు ఊగించాయి మలయాళ స్టార్ మమ్ముటి నటిస్తున్న పీరియాడికల్ డ్రామా భ్రమయుగం ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ రాహుల్ సశీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్ ఈ సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ ని రివీల్ చేసిన మేకర్స్ ఇవాళ టీజర్ ని విడుదల చేశారు ఇటీవలే సలార్ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ తనకు సంబంధించిన పోస్టులు చేస్తుంటోంది ఇక రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది శృతి తనకు బ్లాక్ కలర్ ఫేవరెట్ అన్న శృతి బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతోంది